Hi friends, gardening lo ee roju manchi harvest cheddamu. Chala interesting harvest. Pillalaithe chala chala ishtapadtaru ee harvest cheyadaniki. Meme unde prantamloki vipareetanga kothulu vastu untayi. Andukane ilaaga net cloth anedi protective ga nenu kappadam jarigindi. Kappadam valla vaatiki emi addu em kaadu. Avi evanna teeses tinestayi. Kaani edo chinna aasha migultayani. మొత్తానికైతే అవి రాలేదు. ఇవి పోత వచ్చి పిందు నుంచి ఇలా ఫ్రూట్ దశకు వచ్చే వరకు నేను ఎంతగా టెన్షన్ పడ్డానంటే అది నాకే తెలుసు. ఆ టెన్షన్ అంతా కోతుల గురించే. కానీ మొత్తానికి హార్వెస్ట్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఎక్కువ కాయలు కాయడం, అవి ఫ్రూట్గా మారడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము. మీకు చూపిస్తున్నాను కదా ఎన్ని గుత్తులున్నాయంటే, వీటిని కొయ్యడంలోనే ఆనందం అన్నమాట. నాకైతే నిజంగా ఇలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, రేర్ వెజిటేబుల్స్, రీసెంట్గా పింక్ చిక్కుళ్ళు వీడియో పెట్టాను. అవి చూస్తుంటే ఇంకా ఇవి తినాలా, ఇవి మన పొట్టలో పడేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. అవి చూస్తుంటేనే మంచి ఆనందం అన్నమాట. ఎలాగైనా గార్డెనింగ్ అనేది నేచర్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెజిటేబుల్స్ గ్రో చేయండి. మీరు ఇంకా గార్డెన్లోనే ఉంటారు ఇంట్లో కన్నాను. ఈ చెర్రీ టమాటో సూప్స్లో కానీ సలాడ్స్లో కానీ, అలాగే పిల్లలు మ్యాగీ ఇలాంటివి వండుకునేటప్పుడు కానీ యూజ్ చేస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తినడానికి కూడా టేస్ట్కి లైట్ పులుపు, లైట్ స్వీట్నెస్ కలిగి ఉంటాయి. ఇవి మనం చెర్రీ టమాటోస్ అంటాం, కానీ మన లాంగ్వేజ్లో అంటే తెలుగులో అయితే రాములక్కాయలు అంటారు. మనమైతే మన సంస్కృతి మన సాంప్రదాయాలు పక్కన పెట్టేసి వేరొకరి లాంగ్వేజ్ని మనం మాట్లాడుతూ ఉంటాం కదా చెర్రీ టమాటోస్ అని. అలాగే మనకి అలవాటు అయిపోయిందన్నమాట. వీటిని కోస్తూ ఉంటే నాకు కూడా చిన్నపిల్లల చాలా ఆనందం కలుగుతుంది. చూస్తున్నారు కదా కోసే కొలిది ఎన్నో ఫ్రూట్స్ అనేది మనకు వచ్చాయి. ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో చూడండి. ఒక్క సీడ్ మనం వేస్తే, ఒక్క మొక్క మనకు వస్తే, ఆ ఒక్క మొక్క ఎన్ని కాయలు కాస్తుందో, ఎన్ని టమాటోలు మనకి ఇస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక్క ఫ్రూట్ కూడా వేస్ట్ అవ్వకూడదని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ ఫ్రూట్ లోపల ఎన్ని సీడ్స్ ఉంటాయో, ఎన్ని మొక్కలు వస్తాయో ఇదే ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇన్ని కాయలు కాసినా సరే ఇంకా చాలా పోతుంది, కొమ్మ కొమ్మకి చాలా పోతుంది. ఫస్ట్ నేను కటింగ్ స్టార్ట్ చేయకముందే మీకు మొక్కను చూపించాను. అందుకనే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా పోత్ అనేది ఉంది. అంటే మరొకసారి మనం హ్యూజ్ హార్వెస్ట్ చేస్తామన్నమాట. ఈ టమాటోలతో మనం సీడ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. నీడలో ఆరబెట్టుకొని గాజు సీసాలో భద్రపరుచుకుంటే చక్కగా వచ్చే సంవత్సరం మనకు సీడ్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. నాకైతే ఈసారి 10 కుండీలలో ఈ రామ్ములక్కాయలను పెంచాలని అనిపిస్తుంది. ట్రై చేస్తాను నేను కూడా. 10 కుండీలలో రామ్ములక్కాయలను పెంచడం అంటే నాకైతే పెద్ద సవాలే. ఒక కుండీని ప్రొటెక్ట్ చేయడానికే నేను రకరకాలుగా ఆలోచించాల్సి వచ్చింది. ఇప్పుడు 10 కుండీలంటే నాకు ఎంత పని ఉంటుందో ఆలోచించండి. కోతుల వల్ల అయితే మెయిన్ టెన్షన్. ఎలాగైనా ట్రై చేయాలి ఈసారి. మరి మీరు ఎప్పుడైనా చెర్రీ టమాటోస్ గ్రో చేశారా? గ్రో చేస్తే ఎన్ని వచ్చాయి కమెంట్ ద్వారా తెలియచేయండి. అసలు మీకు చెర్రీ టమాటోస్ ఇష్టమేనా? ఒకవేళ ఇష్టమైతే ఒక్క లైక్ కొట్టండి. మీ చిన్న కామెంటు నాకు బూస్టింగ్లా ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే పెంచడం మర్చిపోవద్దు.